బ్రహ్మమ్మ జీవిత చరిత్ర 13వ భాగం. అమృత వర్షిణి మృత సంజీవిని అంతరవాసిని ఆక్రమణీ జయగాండీవని హృది వ్యధనాశిని జ్ఞానని నాదిని రక్షణుతే చతుర్వేద మూల ప్రసాదిని బ్రహ్మ మార్గదర్శినుతే సంతిత సాక్షిణి స్వరూప రక్షిణి సద్గుణ రూపిణి పాలయమా సద్గురు రూపిణి పాలయమా. సద్గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కర్తవ్యాలను తానొక్కరే నిర్వహించగలరు. సృష్టి స్థితి లయాలను బ్రహ్మముగా మలచి జీవన్ముక్తిని ప్రసారించగలరు. అట్టి సద్గురువు పరబ్రహ్మ స్వరూపిణి అయినట్టి మన బ్రహ్మమ్మ శరణన్న వారిని కరుణించి తీరుతారు. బ్రహ్మ సాధకుడు ఆర్తితో తపనతో బ్రహ్మధ్యాసే తపస్సుగా ఉన్నప్పుడు అతడు ఎచట ఉన్నను స్థూలంగా కాని సూక్ష్మంగా కాని వారికి దర్శనమిచ్చి వారికి జీవన్ముక్తినిచ్చేదరు. ఆనాడు గజేంద్ర మోక్షంలో మహావిష్ణువులే, ఈనాడు మన బ్రహ్మమ్మ బ్రహ్మధ్యాసతో తప్పిస్తున్న సాధకునికి అప్పటికప్పుడు దర్శనమిచ్చి తరింపజేసినారు. తగ్గించుకుంటాను తల్లి గర్భంలో పెద్ద ప్రతిజ్ఞ చేసుకోవచ్చు. ఇప్పుడు మాట తప్పుతావా? ఆడగొడలు ఈ గొడవలు నీకు ఎందుకు? నీ ఎంజాయ్ నువ్వు, నీతో నువ్వు ఉండు అంతే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు వాళ్ళు, నేను తప్ప రెండు వాళ్ళు అన్న భావంతో ఉంటున్నాను. ఎందుకమ్మా ముడి పదార్థం ఏది? ముడి పదార్థాన్ని గుర్తులో ఉంచుకుంటా.
నేనే అంతా నేనే అంతా నేనే అంతా అది ముడి పదార్థం ముడి పదార్థంతో ఉండాలి ఈ నామ రూప గుణాలన్నీ మీ తాత చచ్చిపోయారు కదా తాత తాత చచ్చిపోయారు కదా అప్పుడు ఇదే ఉందా ఏదన్నా మ్యాజిక్ అయిందా ఏ గుణాలైనా ఇదే ఉందా నేను చిన్నప్పుడు నాకు తెలియక అనుకుంటుంది రామకాలంలో దీన్ని అంతకుముందు తెలుసుకున్నా సరే ప్రకృతి మారుతుందే కానీ యుగాల పేర్లు ఎన్ని వచ్చినా ఇది ఏదైనా మారుతుందా నేను ఇలా తత్వవిచారం చేశాను అందుగురించే నాకు 24 గంటలు దీని మీదే దిష్టి అప్పుడు వీటి మీద ఏంటంటే రీసెర్చ్ చేశాను రాముడి కాలంలోనే ఇదే ఉంది కృష్ణుడి కాలంలోనే ఇదే ఉంది అన్ని కాలాల్లోనే ఇదే ఉంది ఉందా ఆ భావనలు పోతాయి అంతే ఏ కొన్ని తరాలు చూస్తాయి ఇళ్ళు వెళ్ళిపోతాయి అవునా మళ్ళీ గొడవ కట్టుకుంటారు అది ఇస్తాం స్థలం మారిందా మా పక్క స్థలం మారిందా చెప్పండి బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారం ఏ దశలైనా ఇలాగే ఉన్నాం కానీ ఈ దేహం కనుక ఉంటే అపస్మారక స్థితి అంటే మనకు తెలియదు అప్పుడు తిమ్మిన బొమ్మ బొమ్మని తిమ్మి మాట్లాడేస్తాం అలా మర్చిపోతా ఉంటాం మరి మా అమ్మాయిని అలా మర్చిపోయి మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మాట్లాడుతున్నాం మీరు నీకు బిడ్డ అయిందా నీకు పిల్లలు ఉన్నారా అని మళ్ళీ మాట్లాడతారండి అలాగే అది మన దశకు దగ్గరలో ఉన్నాం మనం కూడా ఆ దశ వచ్చి లోపల ఇంకా మనం బ్రహ్మంగా ఉన్నాం వ్యవహారం చేస్తే వ్యవహారం మీదకే వెళ్తుంది ఆఖరి టైంలో కూడా తామరాకు మీద నీటి బొట్టు వలేసి తనువు జాగ్రత్త తప్ప ఈ తనువు ఉండగా తామరాకు మీద నీటి బొట్టు వలే మనం ఉన్నంత కావాలని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవద్దు ఆడ మీద ఏళ్ళ మీద కౌలు చెప్పుకుంటే దుర్వినియోగం అయిపోతుంది ఆడు మనం ఒకటేనరా ఎవరి తల్లి గర్భం నుంచి ఆడు పుట్టు మళ్ళా శ్మశానం మాత్రం ఒక్కటే మన హిందువులకో శ్మశానం క్రైస్తవులకో శ్మశానం ఏముంటాయి కదా ముస్లింలకు వేరే ఉంటాయా అలాగా అవి వేరు కానీ మన అందరికీ మనం మోక్షిద్దాం ఇక్కడే మరి చెప్పండి మరి నువ్వేరు నేను వేరేంటి అంత బూడిది కోసం ఇంత కథ ఈ దేహం వచ్చింది కాబట్టి బూడిద అయిపోతాం కాబట్టి నేను బ్రహ్మాన నేను బ్రహ్మానం లోపల మనం చేస్తాం అనుకో తిట్టడానికి అవకాశం అసలు ఇంతే కదా తిరిగి తిట్టం ఇంతే తిరిగి తిట్టబుద్ధి అర్థం వినకూడదు నేనే అంత నేనే అంత అనుకుంటారా అమ్మలో అందరం మనమే నీ కుటుంబంలోనే నీవు నేను ప్రేమించకపోతే బ్రహ్మంగా చూడకపోతే బయట నేను చూడగలుగుతావు ఏ దేహం నువ్వు ఎన్ని జన్మలెత్తావు ఏ దేహం నువ్వు ఏ దేహం నువ్వు ఏ దేహం నేను కాదే అన్నీ కాలిపోయినాయే మరి చీమలో అయ్యి సచ్చిపోయి అన్నీ అయిపోయినాయి కదా మనకి అందుకని మన కళేబరాన్ని మనం చూసుకుంటే అర్థమైందా ఎవరున్నారా మీకు మాకేమి మా కళలు మాకు ఎందుకంటే బ్రహ్మంగా మీకు పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు అన్నిటికీ ఆలోచించాలి కదా అలాంటప్పుడు మీకు ఆలోచన రాకుండా కళ్యాణం ఎక్కడుంటే అక్కడే అవుతుంది ఓ కీడు ఓ మేలే అనుకోండి మేము అలా బతకం మీరు కూడా అలాగ బతకండి ఓ కీడు ఓ మేలే అంటే ఎవరైనా తిట్టారనుకోండి మేలే జరుగుతుంది మనం పొగిడారనుకోండి జన్మలు కాయ తిట్టారనుకోండి మన అవయవాలు గీగీ అని ఏడ్చిన తిట్టిందెవరు తిట్టెవరు ఆ బ్రహ్మానికి తిట్టెళ్తుందంటే బ్రహ్మాను తిట్టెళ్తుంది చెప్పండి అంతలా ఉంది దానికి
పొగిడినా లేదు, తిట్టినా లేదు, రూపం లేదు, నామ లేదు, వస్త్రం కట్టలేదు, నిరాకారం. దానికి ఎన్న వెళ్తున్నా, అది మనలో ఉంది. దానికి సావు లేదు, పుట్టుక లేదు, అది మనమే. మరి ఇంకేంటన్నా, విచక్షణా జ్ఞానంతో ఉండాలమ్మా. ఒక కీడో మేలే మేము అలా బతికేసాం, ఓ కీడో మేలే, ఓ కీడో మేలే అని. అవునా? ఎప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పండి ఓ కీడో మేలే అని. మా పూర్వీకులు చెప్పారు, మా స్వరాతాలు పైచాలు ఏమో, ఈ దేహం ఎలా అయినా నేను బ్రహ్మంగా ఉండాలని నన్ను సత్సంగులందరినీ పోగేసుకోవటం కారణం. నన్ను అందరూ దీవించాలి, బ్రహ్మార్పణంగా బతకాలి. అర్థమైందా? ఒకరికొకడు స్నేహితులు మన అందరూ. నేను బ్రహ్మ అనబుద్ధి మీరు అన్నాలి, మీరు అనబుద్ధి నేను అనాలి. అలా మనం అందరం ఇక్కడ స్నేహితులు, స్నేహితులునా కదా. మీరు కూడా నాకు ఇద్దరు, మీ సోదరులు నాకు ఇద్దరు. ఏదో వచ్చినట్టు పలకరింపు, అందరూ బాగున్నారా? పెద్దవాళ్ళు అయితే మనవాళ్ళు బాగున్నారా? మనవాళ్ళు ఉన్నా లేకపోయినా మనవాళ్ళు బాగున్నారా? ఆ వయసును బట్టి నాలుగు మాట మాట్లాడితే చాప్టర్ క్లోజ్. అమ్మ నన్ను పలకరించారు, ప్రేమ. అమ్మ ప్రేమ అంటే తీర్థం. అట్లకే కదా మీరు వస్తాను అవుతుంది. బ్రహ్మానం, బ్రహ్మానం కాబట్టే మన అందరం ఫ్రెండ్స్గా, మన అందరం సుకృతం ఒక్కటి. సుకృతం వల్లే కదా మన అందరం ఒకే మాటలో ఉండగలుగుతున్నాం, ఒకే భావంతో ఉండగలుగుతున్నావా లేదా? మనందరం సుకృతం చేసుకుని వచ్చాం కాబట్టి వేదాలైనా వేదాంతం అయినా తెలుసుకోవటానికి, అది తెలుసుకుని మసులుకోవటానికి ఈ సత్సంగం. మనం మనం పరమాత్మగా ఉండటానికి 24 గంటలు నేను అయి ఉన్నాను, నేను అయి ఉన్నాను. అమ్మా మోక్షం ఎక్కడుందమ్మా చెప్పండి, జీవన్ముక్తి ఎక్కడుందమ్మా చెప్పండి, విదేహముక్తి ఎక్కడుందమ్మా? మన భావనేనమ్మా, మన భావనలో అలా ఉంటే అలా ఉంటుంది. మన భావనలోనే భాగ్యం. నేను పరమాత్మనే అని ఎడతెరపలేని భావంతో అంతా నిండు ఉండాలి. ఆ భావంతో నేను అందుగురించే ఇలా నవ్వగలను. శవన్ దగ్గర నేను ఏమి ఆడాను, మా బాబాయ్ పోయినా ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే 6 నెలల ముందు తెలుసాను అంతే. ఆ రోజు టైం అయిపోయింది నా సినిమాలో లాగా ఆ తేజస్సు నాలుగు నేను అచ్చంత సదాస్తాను. అయిపోయింది అంతే. అందువల్ల నాకేమి ఉండదు. మరి కీడే మేలే రెండూ జరిగినాయా లేదా? కీడు అనుకుంటే కీడు, మేలు అనుకుంటే మేలు, కానీ రెండు ఉంటాయే. రెండు అనంతం. మనస్సు ఉంటే కీడు మేలు తెలు, మనసు లేని స్థితి అన్నీ బ్రహ్మార్పణమే. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండో లేదు. బ్రహ్మంలోనే కదా మనం అందరం ఉన్నాం. మన శవాలు ఉన్నాయి, తల్లి గర్భంలోంచి వచ్చిన సేండ్రీలు ఉన్నాయి, పుట్టం పెరగటం సాటం అన్నీ ఇక్కడ ఆట అంతా ఉంది. ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మలు. సరే మనకి ఏది లేదు, దీంట్లో అన్నీ జరిగిపోతున్నాయి, జరుగుతున్నాయి, యుగ యుగాలు దీంట్లోనే జరుగుతున్నాయి. అది నేనా? నేనే, నేనే అంతా, అంతా నేనే. అంతా అంటే మొత్తం అందరూ, అందరిలో ఉన్న నేను, నాలో నేను, అంతరా నేను ఒక్కటే అని గ్రహించారా? అప్పటికి బ్రహ్మ మాట్లాడింది అంతా అర్థమైందా? అందుగురించి ఆయన వైపు అంటే పెట్టు. నాగోత్రం నాగోత్రం అని ఎగురుతాం కదా, ఈ ఇంట్లో నుంచి కూడా పోతే ఇంక మిగిలిన పరాయణుడు చూస్తావా? పరాయణుడు అనుకుంటున్నావు కదా, అని చూడగలవా? నేనే అంత, నేనే అంత. నాకైనా ఆ చిన్నప్పుడు స్వామి శివానందమూర్తి తేజు సలహా వచ్చేస్తున్నాను మొత్తం అంతా. ఆ తర్వాత కూడా ఇంకోసారి వచ్చింది. అందువల్లనే నేనే అంతగా ఉండగలుగుతున్నాను, నామరూపణాలు చూడకుండా
లేకపోతే నేను మీకులాగే ఉన్నాను అవునా నేను వేరా సరే వేరేదే చెప్పు ఆలోచించు ఏ దేశానికి వెళ్ళినా ఉన్నది భూమి మీద కదా భూమి నీరు నిప్పు ఆకాశం ఏంటి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇకన్నా ఎక్స్ట్రాలు ఎన్నో ఉంటాయంటే మళ్ళీ నాలో బ్రహ్మ నీలో బ్రహ్మ అందరిలో బ్రహ్మ అంతలో బ్రహ్మ దీని అవునా మరి అక్కడైనా నేనే కదా ఇక్కడైనా నేనే కదా నేను ఏం చూస్తుందా మరి నేను దానికి హిమాలయంలో బాబు రాన్నాను కదా అంటే నేనే అంతా కదా అలాగే మీరు అంతానే అది మనం అందరం అంతటా నిండి ఉన్నాం అందరం మనమే నేను వేరు మీరు వేరు ఆరు వేరు ఏడు వేరు లేదు ఉన్నదంతా మనమే మనం తప్ప రెండు వేరు ఉన్నది మనమే ఆలోచించు ఇటువంటి ఆలోచించడం మానేసి వాళ్ళకి ఏవి ఉన్నాయట వీళ్ళకి ఏవి ఉన్నాయట వాళ్ళకి ఏవి ఉన్నాయంటే వీళ్ళు వాళ్ళకి ఏవి ఉంటే నీకు ఒరుగుతుందంటే ఎందుకంటే దేహవాసన పోవాలంటే వైరాగ్యం రావాలి వైరాగ్యం ఊరికే రాదు శవం వైరాగ్యం అయితే కొంతనే వస్తుంది మామూలు వైరాగ్యం ఎలాగే రాదు మనకు అందరం బాగున్నారు అందరికీ డబ్బులు ఉన్నాయి అందరం బాగున్నారు ఇంకేమున్నాయి ఇంకేం వైరాగ్యం ఏ లోపం లేదు మనకి శుభ్రం కుర్చీలో కూర్చున్నాం మనకేంటి అన్ని విధాలా ఉంది మాకు వైరాగ్యం రాదు అందుగురే శ్మశాన వైరాగ్యాన్ని తలంపులో పెట్టుకోవాలి అర్థమైందా లోకవాసన వచ్చింది అనుకోండి శ్మశాన వైరాగ్యం వస్తే లోకవాసన కట్ ఇంకెన్నాళ్ళమ్మా నేను రోజు చచ్చిపోతాను అంటానే నేనన్నాళ్ళు ఉంటాను నేనన్నాళ్ళు ఉంటాను అంట అంతేనా మరి రోజు రోజుకి హైదైవ అయిపోతుంది కదమ్మా హైదైవ అయిపోతుందా లేదా రోజు రోజుకి అందుకని నేనన్నాళ్ళు ఉంటాను నేనన్నాడు మరి చిన్నప్పటి నుంచి నేనన్నాళ్ళు ఉంటాను నేను అన్నాళ్ళు ఉంటాను అనుకుంటానే బతికింది ఎందువలన ఇదేమొచ్చింది తెలుగుగా మసుకో తెలుగు అంటే ఏంటి బ్రహ్మం నేనన్నా తెలుగు అన్నా పరిపూర్ణ ఉన్నా అసలు అన్నా బిందు అన్నా దేవుడు అన్నా శక్తి అన్నా అవతారం అన్నా ఏదైనా మనలో ఏదో ఉంది ఆ ఉన్నదాన్ని మనం తెలుసుకున్నాం బ్రహ్మంగా మిగులుతున్నాం యథార్థాన్ని యథార్థంగా గ్రహించాం అంతే ఉన్నదెవరో బ్రహ్మ బ్రహ్మంగా మిగులుదాం మనకేంటి ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి పెర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి మాయని జోడించకుండా మమేకం అవ్వకుండా పరమాత్మే నేను అన్న దృక్పథంతో ఉంది ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే కామదేహాన్ని దగ్ధం చేసుకున్నావరా నేను బ్రహ్మని నేను బ్రహ్మని సూక్ష్మదేహం దగ్ధమైందా లేదా ఏ వాసనలో రావట్లేదు మన నుంచి ఇది ఎలాగే శ్మశానానికి మనం వెళ్ళాం తీసుకెళ్తారు ఈ ఆనందం అద్దు అంశులు అద్దు సముద్రానికి ఎలా ఉండదో మరి మనకి ఇంకా అసలు అద్దు లేవు ఉన్నదంతా తానే అన్నాక తనతో తానుగా హాయిగా ఉండదు ఎక్కడున్నా ఒకేలా ఉంటాం ఇంట్లో ఉన్నా ఒకలాగే ఉంటాం శవం దగ్గర ఉన్నా ఒకలాగే ఉంటాం పెళ్ళి దగ్గర అయినా ఒకలాగే ఉంటాం పిల్లలు పుట్టి పుడతాం పుట్టినప్పుడు అప్పుడైనా ఒకలాగే ఉంటాం ఎటువంటి సంఘర్షణ లేకుండా ఉంటుంది మనసు చూడండి ఎక్కడైనా ఒకలా ఉండగలుగుతాం ఉండగలుగుతాం ఎందువలన ఉన్నప్పుడు ఏది నిజం ఏది మార్పు చెందేది అని మనకు అర్థమైన తర్వాత అర్థం కూడా కాదు అది కొంచెం ఆచరణలో పెట్టి మనకు అనుభవం వచ్చింది కదా వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని రుచి చూసాం కాబట్టి ఇంకా దాన్ని ఏది ఎలా వాడాలో అలా వాడుతున్నాం అనేది పరమాత్మ పరమాత్మ మిగిలితే మనం ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా మనం ఇలాగా అభ్యాసంలో పరమాత్మే నేను అన్న భావంతో ఉంటాం కాబట్టి అందరం తానుగా ఉంటాం కాబట్టి
అలా ఉండబట్టే కదా ఆనందంగా ఉంటున్నావు. ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు నువ్వు చేయవలసింది చేస్తున్నావు కాబట్టి. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, కోరితే రాదు. కోరితే రాదు, చేయవలసింది చేస్తే కోరక్కలేదు. అమ్మ చెప్పింది ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ కూడా మనల్ని అలా నుంచోబెట్టేస్తే బ్రహ్మం కాదు. ఇప్పుడు ఇంతకు ముందు వేరుగా భక్తిభావంలో కోరాం, భక్తి దాటిన తత్వం భక్తిలో కోర అక్కడ దాకా భక్తి ఫౌండేషన్ అండి, అది అందరికీ ఉండాలి. అది శ్రద్ధ విశ్వాసం నమ్మకం ఇవన్నీ వస్తాయండి. అమ్మ అందుకే అన్నీ చేయించారు, ఎందుకు చేయించారు, అన్నీ చేయాలి, అన్నీ ఉండాలి. కానీ అది ఎలా చేయాలి, ఏం చేయాలి? అప్పుడు భక్తిభావంలో ఉన్నప్పుడు దండాలు పెట్టి కోరుకున్నాం, ఇప్పుడు బ్రహ్మార్పణం, అన్నీ బ్రహ్మార్పణ. ఎందుకంటే బ్రహ్మార్పణ ఎందుకు ఇక్కడ ఇక్కడ ఒకటే బ్రహ్మార్పణ ఎందుకు అనగలుగుతున్నాం అంటే తెలుసండి, ఒకటే మాట, మనం బ్రహ్మార్పణం అనగలుగుతున్నాం అంటే మనం బ్రహ్మం అనే 100% తెలిసింది. ఇక్కడ ఇదివరకు దేహం నేననుకునే భావంతో ఉండేవాడు కదా, అప్పుడు నేను చేశాననే భావంతో అప్పుడు ఉండేవాడు, ఇప్పుడు బ్రహ్మం చేస్తానని బ్రహ్మార్పణం అంటున్నాం. ఇప్పుడు కర్మ లేని నడక నడుపుతున్నాం, కర్మ లేకుండా ఈ జీవితం అంతా జన్మరాహిత్యానికి కావలసిన నడకలు నడుపుతున్నాం ఇప్పుడు, అవునంటారా? అంచేత మనం బ్రహ్మం బ్రహ్మార్పణం, నేను బ్రహ్మాన్ని బ్రహ్మార్పణం ఆయన చేయించుకుంటున్నాడు. అమ్మ అంటున్నారు ఈ సత్యంగా బ్రహ్మం చేయించుకుంటుందిరా, నేను కాదు ఆయనే బ్రహ్మమే చేయించుకుంటుందని అంటున్నారు. ఎంచేత నిజం, అమ్మ బ్రహ్మంగా వచ్చి బ్రహ్మంగా ఆవిడ కూర్చుని పాత్రగా ఆవిడ ఉంటూ ఆ బ్రహ్మ నేను బ్రహ్మాన్ని 100% ప్యూరిటీగా ఉన్నాడు కాబట్టి అంతే చేయించుకుంది. అదే ఇప్పుడు ఏమన్నా బ్రహ్మాత్మ నాకు సంబంధం లేదు, బ్రహ్మే చేయించుకుంటుంది. ఈ బ్రహ్మాలందరికీ ఆ బ్రహ్మే చెప్పుకుంటుంది, ఆ బ్రహ్మలన్నీ కూడా ఈ బ్రహ్మలో ప్యూరిటీ కావాలని చెప్పుకుంటుంది. గుణాలు బ్రహ్మంగా ప్యూరిటీగా కావాలంటే ఏ లక్షణాలు, ఏ గుణాలు, ఏ భావాలు, ఏ నడకలు, ఏం కావాలి అన్నీ చెప్పుకుంటాం. అంతే కదా ఇక్కడ జరిగేది. మరి బ్రహ్మంగా ఉండలేకపోవడానికి ఏదంటో అది దాని గురించి తెలుసుకుంటున్నాం. మనకి తెలియకుండా ఇప్పుడు అసలు నేను బ్రహ్మ అయి ఉన్నదాన్ని నాకు ఎందుకు తెలియట్లేదు, నేను అదే నేను కదా, అందరూ అదే ఉన్నారు కదా, అందరికీ అదే తెలిస్తే హాయి కదా, మరి అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మరి అదే ఇక్కడ అమ్మ మనకి చెప్పేది, అదే ఆ తెలుసుకోకపోవటానికి కారణం నువ్వే అంతేనండి. ఏంటి కారణం? మనసే. మనసు ఏం చేస్తుంది, ఇంద్రియాలు ఈ ప్రకృతి దృశ్యం మీదకి వెళ్ళి ఆకర్షించి అవన్నీ సంకల్పాలు కోరికలు కోరుతోటి అన్నీ అది కావాలి ఇది కావాలంటారు. ఎప్పుడైతే అవన్నీ చూసి ఈ ఇంద్రియాల కోరికలతో మనసు దాన్ని ప్రేరేపిందండి. కళ్ళు చూసిందే కదండి మనసు కోరుతుంది, అంచేత ఇది బాగుంది అది కావాలి అంటుంది, ఇది బాగుందంటే మనసు కావాలంటుంది, కావాలంటే నీ ప్రయత్నం మొదలవుతుంది భావనలో. అన్నీ అంతే, అన్నీ అలాగే మనకి అవన్నీ తెలియక అవన్నీ మార్పు చెందేవి నాయన, ప్రకృతి అంతా మార్పు చెందేది, అంచేత అదంతా కూడా మాయ. అవన్నీ అన్నులో మమేకం అయిపోయి నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు నీ నిజాన్ని నిజతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అసలు అది ఉందని కూడా నీకు తెలియదు కదా. ఎప్పుడు నీ మనసు బయలుదేరిన తర్వాత ఇంద్రియాలు ఆకర్షణ నీ భావన పెరిగే ఆ మనసులో కోరిక వచ్చేటప్పటికే అక్కడి నుంచి నీ మనసు బ్రహ్మాన్ని వదిలేసావు. చిన్నప్పుడు బ్రహ్మంగానే ఉంటావు, చిన్నప్పుడు చిన్నపిల్లలు భగవంతుడితో సంబంధం ఉంటారు, వాళ్ళకి అప్పుడు కోరికలు ఉండవు. ఎప్పుడైతే మనసు తయారైందో అక్కడి నుంచి నీకు బ్రహ్మం కనుమరుగైపోతుంది. అర్థమేంటండి, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఇప్పుడు మనం చూడండి, చాలామంది అంటారు ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లా ఉండాలి మనసు లేని స్థితిలో, అలా హాయిగా ఆనందంగా ఉండాలి. మరి చిన్నపిల్లలు ఏం కోరుకున్నారు? చిన్నపిల్లలు ఆ వయసులో ఏదంటే అమ్మ ఏది పెడితే అది, ఇంకా అమ్మే చూసుకునేది ఎవరి దానికి ఏం కావాలో ఏం చెయ్యాలో, అది బట్టలు కావాలో, స్నానం కావాలో, భోజనం కావాలో, చదువు కావాలో, అన్నీ కూడా తల్లి తండ్రి అంతే కదా. రక్షణ శిక్షణ నిద్ర చూసుకునేవారు ఇంక మన పని లేదు. మరి నువ్వు ఎదిగి కొద్ది ఏమైంది, నేను అనే భావం వచ్చింది కదా, కోరికలు వచ్చినాయి కదా, ఇవన్నీ సంకల్పాలన్నీ వచ్చేటప్పటికీ నీకేమైందంటే అది మర్చిపోయావు. ఓం పూర్ణమదః పూర్ణమిదం
पूर्णान् पूर्णमुदच्यते पूर्णश्च पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शांति शांति शांति। ॐ सहनावतु सहनौभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा वद्विषावहै। ॐ शांति शांति शांति। ब्रह्मार्पणम् अद्वितीयोऽध्यायः सांख्ययोगः। संजय उवाच तं तदा कृपया विष्टं अश्रुपूर्णाकुलेक्षणं विशीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् कीर्तिकमर्जुन क्लैब्यं मास्मकमः पार्थ नैतत्त्वह्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठपरन्तप। अर्जुन उवाच पदं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदनं इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन गुरुणः त्वा हि महानुभावान् श्रेयो भोक्तुं वैक्ष्यमपीह लोके हत्वार्थकामांस्तु गुरुनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रतिज्ञान् अचैतद्विद्मः कतरं नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः ज्ञानेव हत्वा न जीविषामः देवस्थिता प्रमुखे दातराष्ट्रा कार्पण्यदोषोपहृतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधु मां त्वां प्रपन्नं न हि प्रपश्यामि मापनुद्यात् यच्चोकमुच्चोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावशपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यं। संजय उवाच एवं उक्त्वा ऋषिकेशं गुडाकेशः परन्तपः नयोच्चैति गोविन्दं उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच ऋषिकेशः रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये ऋषीदन्तमिदं वचः। श्रीभगवानुवाच असोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांस भाषसे गता शूनगता शूश्च नानुशोचन्ति पण्डिताः नत्वेवाहं जातु नाशं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदा आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत ब्रह्मिणप्यदयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखस्सुखं धीरं सोमृतत्वाय कल्पते नाशतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः गणयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्वद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्तैमे देहाः इच्छश्चोक्ता शरीरिणः अनाशिनो भ्रमेयस्य तस्माद्युत्वस्व भारत। ब्रह्मार्पणम् ब्रह्मार्पणम् अद्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मह्यावेश्य मनो ये मां नित्ययुक्ता
विश्वासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसा अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्नस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्त मृत्युसंसारसागरात् भवामनि चिरात् पार्थम् मय्यावेशितचेतसाम् मय्येव मनादत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुर्यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्चान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रकरुण एव च निर्ममो निरहङ्कारः समदुःखस्सुखः क्षमी सन्तुष्टश्च ततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तस्त मे प्रियः यस्मान्नोद्विजते लोकः लोकान्नोद्विजते जयः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यश्च च मे प्रियः मनपेक्षस्तु चिद्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी यो मद्भक्तस्त मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यस्त मे प्रियः समश्चित्रौ च मित्रे च तदा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः।